కృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల కారంపూడిలో నమోదైన కేసులో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమన్నారు. పిన్నెల్లి ఏం నేరం చేశారని దాదాపు 2 నెలలు జైల్లో పెట్టారని మండిపడ్డారు. దాన్ని నమోదు చేసి మరలా జైలుకు పంపించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గ పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది, మరలా తిరిగి అదే రోజులు పునరావృతం అవుతాయి. ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఒక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.